సాగించినటువంటి గ్రామ సర్పంచ్ గారు దొమ్మస అప్పల నరసం గిరి గారికి అలాగే గిరి గారికి పెద్దలు సూర్యశక్తి చైర్మన్ గారు మల్లాడి గారికి అన్నయ్య కథాబాన్నయ్య గారికి ఎంపీపీ గారు మడతల్ గారికి ఎంపీడీ గారు చిట్టాజ్ గారికి అదేవిధంగా బుచ్చిపేట తహసీల్దార్ గారికి చోడలు యువపీ గారు అండ్ రాడి గారికి రామకథం యువపీ గారు అండ్ రాడి గారికి వెళ్తే 2013 సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే మరి వార్డు సభ్యులుగా ఎంపీటీ మరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అందరూ మరి యొక్క అభిమానంతో వారు ఆ పదవిని అధిష్టానించడం జరిగింది. 5 సంవత్సరాలు వారి పరిపాలనలో ఒక విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. గ్రామ పంచాయతీ చరిత్రలో ఏంటంటే ఒకటి మొదటగా అందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి సర్పంచ్ అప్పల నరసింహ గారు, అదో రికార్డు. రెండోది గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినటువంటి పనులు రావళ్ళ దగ్గర నుంచి పిఎస్పేట వరకు మనం లెక్కేసుకుంటే అప్పట్లో చాలామంది అనుకునేవారు రాజుగారు సర్పంచ్ అయిన తర్వాత రోడ్లన్నీ అయ్యాయని. అలాగే మల్లాడి గారు నా తర్వాత కొండతల్లి గారు సర్పంచ్ అయ్యాక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని. అలాగే మల్లాడి గారు సర్పంచ్గా పనిచేసినప్పుడు కొంత అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగాయని. ఈ రికార్డులన్నింటినీ తిరగరాసి మొత్తం చోడవరం గ్రామ పంచాయతీ చరిత్రలో ఎప్పుడూ జరగలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే మా అప్పల నరసింహ గారి హామీలోనే గ్రామ పంచాయతీలోనే జరగడం జరిగింది. మరి చిరస్థాయిగా ఉండే పనులు అనేక పనులు చోడవరం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్ కానీ తర్వాత ఏమని చేసి శ్మశాన వాటికలు కానీ అలాగే గ్రామ పంచాయతీ పరంగా అనేక వాటర్ ట్యాంకులు 2, ఒకటి పూర్ణ సినిమాల దగ్గర వాటర్ ట్యాంక్ అండి, అలాగే కోనం గెస్ట్ హౌస్ దగ్గర 2,60,70,000 రూపాయలతో 2 పెద్ద వాటర్ ట్యాంకుల నిర్మాణం కానీ ఎడ్ల మీద వాటర్ ట్యాంక్ మరమ్మత్తు కానీ చెప్పుకుంటూ పోతే అసలు యాక్చువల్గా చోడవరం గ్రామ పంచాయతీలో 20 వార్డుల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వారీగా మనం చెప్పాల్సి వస్తే అది కూడా నేను మళ్ళీ తీసుకొచ్చిన తహసీల్దార్ ఆఫీసు లేకపోతే ఇంకో ఎక్కడ వేరే కార్యక్రమాలన్నీ మన పాలిటెక్నిక్ కాలేజ్ హాస్పిటల్ అవన్నీ కాదు గ్రామ పంచాయతీ పరంగా చేసిన పనులు చెప్పినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 అవుతాయి. అన్ని కార్యక్రమాలు చేసినటువంటి అన్ని చేయగలవు. ఇంకా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేసి మన హయాంలో మన ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాలు అన్నీ చేశానంటే మంచి పేరు తప్పకుండా పాలకవర్గానికి అదేవిధంగా వేది మీద పెద్దలకి దక్కాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఏం చేశారు. అదేవిధంగా చోడవరం సర్పంచ్గా పనిచేసిన మిల్టనారి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. చోడవరం పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన పెంటారా గారు సూపరింటెండెంట్ చైర్మన్ చేశారు. అలాగే ఏదైతే మండలానికి వెళ్ళొస్తే మండలం చేయమని చెప్పేసి ఇంకా జడ్పీటీసీలు ఇంకా అనేక పదవులు ఉన్నాయి. కాబట్టి ఏ పదవుల్లో మార్కెట్గా ఉంటుంది సూపెట్టుంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అది దేంట్లో చెప్తారన్నది అందరి యొక్క మన యొక్క ఐక్యతగా కృషి పట్టుదలతో మనం తప్పకుండా ఆ స్థానాలకు చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ